Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Diksha, Irojo, Illa Stalala Pampini, Pedalaku, Illa Nirmanam Pai, Irojo, Jarugutown, Chacha Karakram, Diksha. Diksha, Irojo, Illa Stalala Pampini, Pedalaku, Illa Nirmanam Pai, Irojo, Jarugutown, Chacha Karakram, Diksha. చాలామంది శాసనసభ్యులు రాజా మరి ముఖ్యంగా ప్రత్యేకంగా చాలా చక్కగా మాట్లాడారు. రంగనాథ్ రాజన్న కూడా చాలా సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అధ్యక్ష ఈరోజు ప్రతి శాసనసభ్యుడు కూడా సగర్వంగా ఏ నియోజకవర్గంలో అయినా కూడా వెళ్ళి తిరుగుతూ ఫలానిది నేను చేశాను అని చెప్పి సగర్వంగా చెప్పుకునే గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది. అధ్యక్ష మామూలుగా ఎమ్మెల్యే ఏదైనా నియోజకవర్గంలో తిరగడం మొదలు పెడితే ప్రతి గ్రామంలోనూ కూడా మాకు పెన్షన్ రాలేదనో, మాకు ఇల్లు లేదనో, లేకపోతే మాకు అది అందలేదు, మాకు ఇది అందలేదు, మాకు అది సరిగ్గా లేదు, మాకు అర్హత ఉండి కూడా రాలేదు, ఇట్లా రకరకాల క్వశ్చన్స్తోనే కనిపించే పరిస్థితి వల్ల ఎమ్మెల్యేలు వెళ్ళడానికి కూడా కష్టపడే వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి శాసనసభ్యుడు కూడా నేను చెప్పగలుగుతాను అధ్యక్ష, సగర్వంగా కాలర్ ఎగిరేసుకొని పోయే పరిస్థితి ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా లంచాలకు అసలు తావే లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి పథకంలో కూడా ఎక్కడా కూడా వివక్ష అనే దానికి ఎక్కడా కూడా చోటు లేకుండా జరుగుతూ ఉంది. పథకంలో అర్హత ఉంటే చాలు, అది మన పార్టీ తన పార్టీ అని కూడా చూసే కార్యక్రమం కూడా పక్కన కార్యక్రమం కూడా ఎక్కడ జరగడం లేదు. తన మన అని చెప్పి ఎక్కడ భేదం కూడా చూపించడం లేదు, కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, పార్టీ కూడా చివరికి చూడకుండా ఈ పొద్దు సంక్షేమ పథకాలు అందరికీ కూడా వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా అందుతూ ఉన్నాయి. అధ్యక్ష ఇటువంటి గొప్ప కార్యక్రమంలో గొప్ప పరిస్థితుల్లో అధ్యక్ష ఒక అన్నిటికన్నా ఒక గొప్ప కార్యక్రమం ఏం జరుగుతూ ఉందనంటే అధ్యక్ష ఈ ఇళ్ళ స్థలాలు ఇళ్ళ ఈ ఇంటి స్థలాలలో ఇల్లు కట్టడం ఇది ఎంత గొప్ప కార్యక్రమం అంటే అధ్యక్ష కారణం ఏంటంటే అధ్యక్ష ఈరోజు దాదాపుగా 30,76,000 ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయడంతో పాటు తొలి దశలో 15,60,000 ఇళ్ల నిర్మాణం ఇవాళ జరుగుతూ ఉంది. అధ్యక్ష ఇవి దేవుడి దయతో రేపు పొద్దున త్వరితగతిన పూర్తయిపోయిన తర్వాత ఈ 30,76,000 మంది ఈ అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి అధ్యక్ష కనీసం అంటే ఇల్లు పూర్తయితే కనీసం అంటే ఒక్కొక్కరి చేతిలో 4,00,000 నుంచి 10,00,000 దాకా కనీసం ఒక్కొక్కరి చేతిలో ఆస్తి చేతిలో పెట్టినట్టే అధ్యక్ష. అంత గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఇల్లు అనేది మామూలుగా కూడా ఒక సొంత ఇల్లు ఉండాలని, సొంత ఇల్లు ఉంటే సొంత ఇల్లు కట్టుకోవాలని, సొంత ఇల్లు ఉంటే తమ జీవితం అంతా కూడా సంపాదించిన దాన్నంతా కూడా తీసుకుని ఒక సొంత ఇల్లు కట్టుకునే దానికోసం కూడబెట్టి కూడా కలలు గలి కూడా చేసే కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష సమాజంలో ఒక సొంత ఇల్లు ఉంటే వాళ్ళకు ఒక స్టేటస్ ఉంటుంది,
ఒక సెక్యూరిటీ వస్తుంది, ఒక సెక్యూరిటీ అనే దానికి ఒక భరోసా ఉంటుంది. అధ్యక్ష, ఇటువంటి సెక్యూరిటీ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇవ్వాలి, ఇటువంటి ఆత్మవిశ్వాసం పెంచే ఒక గొప్ప ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం అడుగులు వేసింది. అధ్యక్ష, పేదవర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళే కాకుండా అధ్యక్ష పేదరికంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్న అగ్రవర్ణ పేదలకు కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగించే ఈ గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. అధ్యక్ష, పేదవాళ్లకు ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధ్యక్ష ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ఒక పెద్ద మహాయజ్ఞం చేశారని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా అధ్యక్ష. అధ్యక్ష, దీనికోసం అక్షరాల 71,811 ఎకరాల అధ్యక్ష ఇళ్ల పట్టాల కోసం 78,811 ఎకరాల భూమిని వివిధ రూపాలుగా సేకరించడం జరిగింది అధ్యక్ష. ఇందులో దాదాపుగా ఈ 71,811 ఎకరాలు ఏదైతే మనం పేద ప్రజలకు మనం పంపిణీ చేశామో అధ్యక్ష, దీని భూమి విలువ అధ్యక్ష కనీసం అంటే కూడా 25,000 కోట్ల రూపాయలు ఉంటుంది అధ్యక్ష. ఈ 25,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని మనము 30,76,000 అక్క చెల్లెమ్మల చేతుల్లో ఇవాళ పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 30,76,000 ఇళ్ల స్థలాలలో టిడ్కోకు సంబంధించి 2,62,000 టిడ్కో ఇళ్ళు కూడా ఉన్నాయి. కానీ ఆ టిడ్కో ఇళ్ళల్లో కూడా ఇట్ ఈస్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ది ల్యాండ్ కూడా వాళ్ళకు వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, అక్షరాల 17,005 కాలనీలు అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా గ్రామ సర్పంచుల ఎలక్షన్స్ మొన్న జరిగినాయి. దాదాపుగా 13,000 పంచాయతీలు రాష్ట్రంలో ఉంటే అధ్యక్ష ఈరోజు 17,000 కాలనీస్ ఇవాళ ఏర్పాటు అవుతూ ఉన్నాయి రాష్ట్రంలో. అధ్యక్ష, కొన్ని చోట్ల ఏకంగా చూస్తే ఈ సైజెస్ ఆఫ్ దీస్ కాలనీస్ కొన్ని చోట్ల చూస్తే కొన్ని సైజులు అయితే మున్సిపాలిటీల సైజుల్లో ఉన్నాయి, నగర పంచాయతీల సైజుల్లో ఉన్నాయి, మేజర్ గ్రామ పంచాయతీల సైజుల్లో ఇవాళ కాలనీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, చూస్తే ఇవాళ కడతా ఉన్నవి ఇల్లు కావు, ఊళ్ళు కడతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా కూడా చెప్పారు అధ్యక్ష. ఇందులో ఈ 17,005 కాలనీస్లో తొలి దశలో 10,067 కాలనీస్లో వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీస్లో ఈరోజు ఇళ్ల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. 15,60,000 ఇళ్ళు ఇవాళ కడతా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఈ 15,60,000 ఇళ్ళు కట్టే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో అధ్యక్ష, అక్షరాల 28,000 కోట్ల రూపాయలతో ఇవాళ ఇళ్ల పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దేవుడి దయవల్ల ఈ స్థాయిలో మనం ఇళ్ల స్థలాలు సేకరించడం జరిగింది కాబట్టి, అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి కేంద్రం నుంచి కూడా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా కృతజ్ఞత కూడా చెప్పాలి అధ్యక్ష. కేంద్రం నుంచి కూడా మన సహాయం స్థలాలన్నీ రెడీగా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అధ్యక్ష, ఈరోజు ఈ 17,005 కాలనీలలో ఏదైతే జరుగుతూ ఉన్నాయో అధ్యక్ష, ఇందులో త్రాగునీటి కోసం, డ్రైనేజ్ కోసం, రోడ్ల కోసం, విద్యుత్ కోసం, ఇంటర్నెట్టు ఇటువంటి అన్ని సదుపాయాలతో పాటు అధ్యక్ష స్కూళ్ళు, హాస్పిటల్సు, ప్రీప్రైమరీ స్కూల్సు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు, లైబ్రరీస్ ఇటువంటి అన్నీ కూడా ఇవాళ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అక్షరాల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం
రాబోయే రోజుల్లో బహుశా కొంచెం టైం పడుతుంది అధ్యక్ష, రాబోయే రోజుల్లో 32,909 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా రాబోయే రోజుల్లో ఖర్చు చేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. బహుశా ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ కొన్ని సంవత్సరాల పాటు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లోలీ డెవలప్మెంట్ జరుగుతూ పోతుంది అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా గమనించినట్లయితే అధ్యక్ష, ప్రీవియస్ రెజీమ్లో కూడా గమనించినట్లయితే ఇంటి విస్తీర్ణం కొంచెం అటు ఇటుగా రూరల్లో 215 అడుగులు అధ్యక్ష, 215 స్క్వేర్ ఫీట్ ఇంటి విస్తీర్ణం కొంచెం అటు ఇటుగా కనిపించే పదండి అధ్యక్ష రూరల్లో. ఇవాళ అధ్యక్ష మనం గడతా ఉన్న ఈ ఇంటి విస్తీర్ణం అధ్యక్ష 340 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈరోజు ఇళ్ళ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రతి ఇంట్లోనూ కూడా బెడ్రూము, ఒక లివింగ్ రూము, కిచెను, బాత్రూమ్ కమ్ టాయిలెట్, ఓ వరండా, ఇవన్నీ కూడా ఇంట్లో అన్నీ కూడా కనిపించే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ పేదలకు అండగా ఉండేందుకు అధ్యక్ష ఈ కాస్ట్ ఎకనామిక్స్ తీసుకొచ్చే దానికోసం చాలా మెటిక్యులస్గా ఇన్ఫ్యాక్ట్ వర్క్ చేయడం జరిగింది అధికారులు. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ ఆల్సో కాంప్లిమెంట్ మినిస్టర్ గారు కూడా, హౌసింగ్ మినిస్టర్ ఆల్సో రంగనాథ్ అన్న కూడా ఆల్సో మినిస్టర్ గారు చాలా అంటే చాలా మెటిక్యులస్గా డెప్త్లోకి వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంటే దగ్గరుండి కూడా ఒక 20 ఇళ్ళు కట్టించింది అధ్యక్ష. అసలు కాస్ట్ ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పి కూడా లెక్కేసేదానికోసం కూడా కట్టించడం జరిగింది. ఆ కాస్ట్ నుంచి ఫర్దర్గా కాస్ట్ని ఎలా తగ్గించాలి, కాస్ట్ను ఎలా తగ్గించగలిగితే మనం పేదవాడికి ఇల్లు బెటర్గా కట్టించగలుగుతాము అని చెప్పి రకరకాలుగా ఆలోచనలు చేసి కూడా చేసి ఒక కార్యాచరణ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే అధ్యక్ష సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా డోర్లు, పెయింటింగు, శానిటరీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇటువంటి 14 రకాల నాణ్యమైన సామాగ్రిని సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా తీసుకురావడం కూడా జరిగింది. ఎందుకనంటే సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ చేస్తే రివర్స్ టెండరింగ్ జరుగుతుంది, క్వాలిటీ అనేది నిర్ధారణ అనేది జరుగుతుంది, క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ స్టాండర్డైజ్డ్ ప్రొక్యూర్మెంట్ తీసుకుని రావడం వల్ల మాస్ ప్రొక్యూర్మెంట్ కాబట్టి రేట్లు కూడా కాంపిటేటివ్గా ఉంటాయి, కాబట్టి రేట్లు కూడా తగ్గే పరిస్థితి కూడా ఉంటుందని అధ్యక్ష అట్లా 14 ఐటమ్స్ ఇట్లా రకరకాల పద్ధతులు తీసుకొని రావడం జరిగింది. ఇంకో ఒక్కొక్క ఇంటికి అధ్యక్ష 90 బస్తాల సిమెంటు పడుతుంది అధ్యక్ష. ఆ 90 బస్తాల సిమెంటు కూడా మామూలుగా మార్కెట్లో సిమెంట్ బస్తా 350 రూపాయల నుంచి 400 రూపాయలు పలుకుతూ ఉంటే పేదలకు సంబంధించిన ఇళ్ళకు మాత్రం సిమెంట్ కంపెనీలందరితో కూడా మాట్లాడి వాళ్ళందరితో కూడా ఒప్పించి పేదలందరికీ ఇళ్ళకు మాత్రం వీళ్ళకి మాత్రం ఈ పీపీసీ 225, ఓపీసీ 235కి సరఫరా చేసేట్టుగా కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ సరఫరా కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, స్టీల్ కూడా అధ్యక్ష లబ్ధిదారులకు అందరికీ కూడా 20 టన్నుల అధ్యక్ష ప్రతి లబ్ధిదారుడికి కూడా అధ్యక్ష 20 టన్నుల ఇసుక అవసరమవుతుందని చెప్పి ఇసుకను కూడా పూర్తిగా ఉచితంగా ఈరోజు ఇళ్ళ స్థలాల కోసం కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం. డోర్ డెలివరీ, ఓకే, డోర్ డెలివరీ చేస్తా ఉన్నాం. ఇళ్ళ నిర్మాణం వల్ల అధ్యక్ష రాష్ట్రంలో ఊపందుకుంటా ఉన్న పరిస్థితి అధ్యక్ష. దాదాపుగా 7.5 లక్షల టన్నుల స్టీల్ కూడా, ఇది కూడా రివర్స్ టెండరింగ్ పోయి మార్కెట్లో ఉన్న రేటు కన్నా కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా మోస్ట్ సరసమైన ధరకు తీసుకురాగలిగే పరిస్థితిని కూడా క్రియేట్ చేశాము అధ్యక్ష. అధ్యక్ష దాదాపుగా 30 రకాల వృత్తుల వారికి కూడా దీనివల్ల ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు నిర్మిస్తూ ఉన్న ఈ 15,60,000
ఇళ్లకు సంబంధించి ఇళ్ల సామాగ్రితో పాటు అధ్యక్ష కార్మికులకు దొరికే ఉపాధి కూడా గమనించినట్లయితే అధ్యక్ష 71 లక్షల టన్నుల సిమెంటు 7.56 లక్షల టన్నుల స్టీలు 312 లక్షల టన్నుల ఇసుక 1250 కోట్ల ఇటుకలు ఇవన్నీ కూడా ఈ ఇళ్ల నిర్మాణంలో అవసరమయ్యే సామాగ్రీలు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎకనామిక్ బూస్ట్ని తీసుకురావడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కార్మికులకు అధ్యక్ష, అదేవిధంగా కార్మికులకు అధ్యక్ష 21.4 కోట్ల పని దినాల అధ్యక్ష దీనివల్ల లబ్ధి జరుగుతుంది. వృత్తి నైపుణ్యం ఉన్న కార్మికులకు అధ్యక్ష మరో 10.60 కోట్ల పని దినాలు కూడా మళ్ళీ లభిస్తాయి అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ గ్రామస్థాయిలో ఇవన్నీ కూడా రావడం వల్ల విలేజ్ గ్రామస్థాయి ఎకానమీ ఒక పెద్ద బూస్ట్ తీసుకుంటుంది. దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ గేమ్ చేంజర్ ఇన్ ఇంప్రూవింగ్ ద స్టేట్ జిఎస్డిపి అధ్యక్ష. అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష టిడ్కో ఇళ్ళకు కూడా గమనించినట్లయితే ఇందులో 262,000 టిడ్కో ఇళ్ళు కూడా కడతా ఉన్నాం అధ్యక్ష. G+3 పద్ధతిలో 3 కేటగిరీస్లో ఈ ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. 300 అడుగులు, 365 అడుగులు, 430 అడుగులు. ఇందులో ఈ 262,000లో మెజారిటీ ఆఫ్ ది హౌసెస్ ఆర్ 300 కేటగిరీలో ఉన్న హౌసెసే మెజారిటీ ఆఫ్ ది హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఈ గమనించినట్లయితే అధ్యక్ష గతంలో ఇదే 300 టిడ్కో ఇంటికి అధ్యక్ష అడుగు కట్టడానికి 2,000 రూపాయలని 2,000 × 300 రూపాయలు 300 అడుగులు పడితే 3 లక్షలు, 6 లక్షల్లో ఈ 3 లక్షలు పోతే మిగిలిన 3 లక్షలు. ఈ మిగిలిన 3 లక్షలు బెనిఫిషియరీ అంటే ఈ పేదవాడి పేరుతో లోన్ కింద లోన్ ఇప్పించి ఆ లోను ఆ పేదవాడు తీర్చడానికి అధ్యక్ష 20 ఏళ్ల పాటు నెల నెల ఆ పేదవాడు 3,000 రూపాయలు నెల నెల కడుతూ పోయే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆ పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసి ఆ పేదవాడికి నేరుగా ఆ ఇల్లు అప్పచెప్పే కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష 365 అడుగుల SFT ఉన్న వాళ్ళకు కూడా మంచి చేశాం అధ్యక్ష. వాళ్ళకు ఒక 50,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం. 430 అడుగుల SFT వాళ్ళకు కూడా మంచి చేశాం అధ్యక్ష. వాళ్ళకు కూడా ఒక 25,000 డిస్కౌంట్. అది ఒక 365 కి 25,000, 430 కి 50,000 రూపాయలు వాళ్ళకు కూడా డిస్కౌంట్ కూడా ఎంతో వాళ్ళకు కూడా మంచి జరగాలని చెప్పి వాళ్ళకు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి అధ్యక్ష ఇప్పటికే 107,814 ఇళ్ళు పూర్తి కాగా మరో 63,306 ఇళ్ళు పూర్తయ్యే చివరి దశల్లో ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష గత జనవరి నుంచి ఈ ఇళ్ళ పంపిణీ మొదలుపెట్టాము అధ్యక్ష. వచ్చే డిసెంబర్ నాటికి ఈ పంపిణీ చేసే ఇప్పుడు ఈ పంపిణీ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ప్రభుత్వ పని అంటే నాసిరికం అన్న పేరుపై ప్రభుత్వం ఏ పని చేసినా కూడా పూర్తి నాణ్యతతో ఉంటుంది అని చెప్పి మొట్టమొదటిగా పేరు తెచ్చుకునే పరిస్థితి ఎప్పుడు జరిగింది అంటే అది ఇప్పుడు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ సంకల్పంతోనే అధ్యక్ష ఖర్చు ఎక్కువైనా సరే అధ్యక్ష ఇళ్ల నిర్మాణంలో పూర్తి నాణ్యత ప్రమాణాలను కూడా తీసుకురావడం జరిగింది. కేవలం ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసమే అధ్యక్ష ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్ను నియమించడం జరిగింది. అంతేకాకుండా అధికారుల అధ్యక్ష సచివాలయాల్లో ఉన్న ఇంజనీర్లు కూడా అధ్యక్ష ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించే కార్యక్రమం దగ్గరుండి చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు అధ్యక్ష ఇల్లు కట్టిన తర్వాత ఆ బిల్లు రావడం కదా దేవుడు ఎరుగు, ఫస్ట్ ఆ బిల్లు చేయడమే ఒక పెద్ద గగనమైన కార్యక్రమం అధ్యక్ష. అదే ఎన్ని నెలలు పడుతుందో తెలియని పరిస్థితిలో ఉండే పరిస్థితి నుంచి ఈరోజు
ప్రతి గ్రామ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ పూర్తిగా అందుబాటులో ఉన్నాడు. పూర్తిగా వెంటనే ఇల్లు కట్టిన వెంటనే డిఫరెంట్ స్టేజెస్ ప్రకారం ఏ స్టేజ్కి వస్తే ఆ స్టేజ్ ప్రకారమే, స్టేజ్ అయిపోయిన వెంటనే వెంటనే బిల్లులు జనరేట్ చేసే కార్యక్రమం, బిల్లు జనరేట్ అయిపోయిన వెంటనే డబ్బులు కూడా ప్రాంప్ట్గా ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉందని చెప్పి కూడా గర్వంగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అధ్యక్ష, నిజానికి అధ్యక్ష, ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు శాయశక్తుల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు శాయశక్తుల కృషి చేశారు అధ్యక్ష. కారణం ఏమిటంటే మీ అందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష, కారణం ఏమిటి అని అంటే ఇది పూర్తయిపోతే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందో, ఆ మంచి పేరు రావడం వల్ల తమ పార్టీ గల్లంత అవుతుందేమో అని చెప్పి విపరీతమైన దుర్బుద్ధితో చేయని ప్రయత్నం అంటూ లేకుండా కోర్టుల ద్వారా విపరీతంగా ఇబ్బందులు క్రియేట్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. అయినప్పటికీ అధ్యక్ష, దేవుడు దయ వల్ల అధ్యక్ష చివరికి నా పులివెందుల లాంటి కాన్స్టిట్యున్సీ, నా పులివెందుల కాన్స్టిట్యున్సీలోనూ ఇప్పుడు దేవుడు దయ వల్ల నిన్ననే మొన్ననే కోర్టు విశాఖపట్నంలో 180,000 ఇళ్లకు నిన్న క్లియరెన్స్ ఇచ్చి పనిచ్చింది. 180,000 ఇళ్లకు సంబంధించి విశాఖపట్నంలో పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే, అటువంటి కార్యక్రమం ఏకంగా సంవత్సరం పాటు అడ్డుకున్నారు అధ్యక్ష. నా పులివెందుల లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా అడ్డుకుని అది కూడా ఈ మధ్యకాలంలోనే కోర్టుల నుంచి ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అక్కడ కూడా పనులు మొదలయ్యాయి. విశాఖపట్నంలో కూడా వెంటనే కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత వెంటనే సన్నాహాలు చేయమని చెప్పి అధికారులకు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏప్రిల్లో అక్కడికి వెళ్ళి గొప్పగా పెద్దగా కార్యక్రమంలో ఇళ్ల పట్టాలు 180,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఇంటి శాంక్షన్ పట్టాలు కూడా ఇచ్చి అక్కడ కూడా ఇళ్ల నిర్మాణం కూడా మొదలుపెట్టించే కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, దేవుడు దయవల్ల అధ్యక్ష, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అధ్యక్ష, నిరుపేదలందరికీ కూడా వీళ్ళందరినీ కూడా ఇంటి యజమానులు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం గట్టిగా పని చేస్తూ ఉంది, గట్టిగా పని చేస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఇంటిని పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి వారి ఫోటోతో సహా ఆ పట్టాను ఇస్తున్నప్పుడు అధ్యక్ష, వారి కళ్ళల్లో కనిపించే ఆ పేదల కళ్ళల్లో కనిపించే ఆనందమే మాకు శక్తినిస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ దేవుడు దయవల్ల దేవుడు మరింత శక్తినివ్వాలని, ఇంకా గొప్పగా పేదలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.